మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ సినీ జీవితంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా సైరా రూపొందుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు ప్లాన్ చేసిన దాన్ని బట్టి కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏ రకంగా చూసినా సరే చిరు జీవితంలో ఇది అతిపెద్ద బడ్జెట్ కింద లెక్క. 150 చిత్రానికి కూడా భారీ బడ్జెట్ అనే ప్రచారం ముమ్మరంగా సాగింది, కానీ నిజానికి ఆయన ఖర్చు కంటే చెప్పుకున్న ఖర్చు ఎక్కువని తర్వాత గుసగుసలు వినిపించాయి. ఇదంతా ఒక ఎత్తైతే చారిత్రాత్మకమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథాంశంతో రూపొందుతున్న సైరా చిత్రానికి సంబంధించి కథ డిమాండ్ బట్టే బడ్జెట్ భారీగా అవుతుందని ముందే అనుకున్నారు. అయితే వారి ఊహల కంటే ఎక్కువగా 200 కోట్ల వరకు అంచనా వేశారు. ఇప్పుడు ప్రొడక్షన్ పరంగా యూనిట్ మధ్య నడుస్తున్న మీమాంసం ఏంటంటే, ఇంత భారీ బడ్జెట్ భారాన్ని నిర్మాతగా రామ్ చరణ్ ఒక్కడే మోయగలడా అని ఆలోచిస్తున్నారు. అలాగే దాదాపు బాహుబలి రేంజ్ లో నిర్మాణానికి బడ్జెట్ పెట్టిన తర్వాత అదే రేంజ్ లో సినిమా కలెక్షన్లు రాబట్టడం సాధ్యమవుతుందా, తేడా కొడుతుందా అనే భయాలు కూడా వారిలో వ్యాపిస్తున్నాయి. నిర్మాణం భారం మొత్తం రామ్ చరణ్ ఒక్కడి మీదనే మోపకుండా మరికొందరు బడా నిర్మాతల్ని ప్రాజెక్టులో కలుపుకోవాలనే ఆలోచన మెగా కాంపౌండ్ లో నడుస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. బాలీవుడ్ నుంచి అగ్రశ్రేణి నిర్మాతలు, తెలుగు నుంచి అల్లు అరవింద్ లాంటి వారిని కూడా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసినట్లయితే బడ్జెట్ తో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా పంచుకుంటారని, ప్రాజెక్టు సవ్యంగా సాగుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ కు సంబంధించిన మీమాంసంతోనే సినిమా రెగ్యులర్ ప్రొడక్షన్ విషయంలోనూ ఇంకా జాప్యం జరుగుతుంది. ఎన్నడూ మెగాస్టార్ పుట్టినరోజు అయినా ఆగస్టు 22న కొబ్బరికాయ కొట్టుకునే ఈ చిత్రం ఇప్పటిదాకా సవ్యంగా షూటింగ్ పట్టాలెక్కలేదు. నిర్మాణానికి సంబంధించి కొత్త భాగస్వాముల్ని కూడా జత చేసుకున్నా గానీ రెగ్యులర్ వర్క్ మొదలు కాదని తెలుస్తుంది.